నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. కావలి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బిఎంఆర్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీకి ఫ్యాన్గా మారిపోయారు. బీద మస్తాన్ రావు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్ కూడా బిఎంఆర్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారమే బిఎంఆర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు అధినేత చంద్రబాబుకు రిజైన్ లేఖను సమర్పించారు. ఇక అందులో టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల జగన్ పాల్గొన్న ఆక్వా రైతుల సదస్సుకు బీద మస్తాన్ రావు హాజరయ్యారు. అప్పుడే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరుతాననే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే బీదకు ఆక్వా వ్యాపారులు ఉన్నందున ప్రతినిధిగా మాత్రమే హాజరయ్యారన్న ప్రచారం కూడా జరిగింది. బీద మస్తాన్ రావు, ఆయన సోదరుడు బీద రవిచంద్ర నెల్లూరు జిల్లా టీడీపీలో కీలక నేతలుగా కొనసాగుతున్నారు. బీద మస్తాన్ రావు రాజీనామాతో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్టయింది. బీద మస్తాన్ రావు 2009 కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కావలి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా సరే చంద్రబాబు ఆదేశాలతో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయిష్టంగానే పోటీ చేసిన బీద మస్తాన్ రావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. వైసీపీ కండువా కప్పుకున్న బీద మస్తాన్ రావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా కృషి చేస్తారని తెలిపారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి కోసం సాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. ఇక మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తున్న సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు బిఎంఆర్. బీద మస్తాన్ రావు వైసీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎంపీ విజయసాయిరెడ్డి వీరిద్దరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్ననాటి స్నేహితుడితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు వారు. పార్టీకి రాజీనామా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఈ భారతదేశంలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా బైబిల్గా భావించి అనతి కాలంలోనే 6 నెలల కాలంలోనే 85% మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నించి సఫలీకృతమైనటువంటి వాస్తవాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల వారి కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం, ముఖ్యంగా ఎనుగుబడిన తరగతుల వారి యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈరోజు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు, గొప్ప మహానేత దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారి తనయులు ఈరోజు ఆయన అధ్యక్షతన వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరడం, నేను ఒక బీసీ వర్గానికి చెందినవాడిగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవ బీసీల పట్ల కానీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీ పట్ల మహిళల పట్ల నేను ఎంతో ఆకర్షితులై ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాల్లో భాగస్వామ్యం కావాలా ఒక కార్యకర్తగా వైఎస్ఆర్సీపీలో పనిచేయాలని చెప్పి బేషరతుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు బీద మస్తాన్ రావు గారు ఏదైతే నెల్లూరు జిల్లా నుంచి అన్ని రంగాల్లో పారిశ్రామికంగా కావచ్చు, రాజకీయంగా దాదాపు 30 సంవత్సరాల్లో క్రియాశీలంగా తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఎంపీగా పోటీ చేశారు. అలాగే అనేక దాంట్లో పోటీ చేసి ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం, అలాగే ఈ రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మహిళలకు వేస్తున్న పెద్దపీట ఈరోజు అన్ని రంగాలలో ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులో కానీ పదవుల్లో కానీ 50% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ అనేక మంది ఈరోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు అవుతూ ఉన్నారు. అనేక మంది ఈరోజు నామినేటెడ్ పదవుల్లో అనేక చైర్మన్లు పొందుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఈరోజు ఇలా జరుగుతుంది, ఇలా ఊహించిన పరిస్థితుల్లో నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా రాజకీయాల్లో పైకి తీసుకొస్తూ ఈరోజు ఇచ్చిన మాటకి కట్టుబడి ఏదైతే పాదయాత్రలో చెప్పిన మాట ఈరోజు మేనిఫెస్టోలో ప్రతి పని కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు సంక్షేమంతో పాటు ఈరోజు అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకొస్తూ ఈరోజు ఆకర్షితులు ఈరోజు మా పార్టీలో చేరుతున్న బీద మస్తాన్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీసీలకు ముఖ్యంగా
ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి పెద్దపీట వేసి చేస్తున్నటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలని నమ్మి నాకు ఒక చిన్ననాటి మిత్రుడు, కలిసి చదువుకున్నాం, ఒకే రూంలో చెన్నైలో ఉన్నాం, ఈరోజు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా అత్యంత సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. మీకందరికీ తెలుసు, నవరత్నాల విషయంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీసు బీసీలకు 50% రిజర్వేషన్స్ కల్పించి ప్రతి దాంట్లో కూడా రాజ్యాంగపరంగా అటువంటి అవసరం లేకున్నా కూడా ప్రతి విషయంలో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి బీసీలకు పెద్ద పీట వేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.